ఈ రోజు వీడియోలో చిక్కుడుకాయ మసాలా కూరని ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ గా క్విక్ గా చేసుకోవచ్చు రైస్ రోటీస్ పుల్కాస్ ఇలా వేటితో తిన్నా చాలా బాగుంటుంది నాన్ వెజ్ లవర్స్కి అయితే ఈ కర్రీ తిన్నాక ఇంకా నాన్ వెజ్ తినాలి అనే ఫీలింగ్ ఉండదు అలానే వెజ్ లవర్స్కి ది బెస్ట్ కర్రీ రెసిపీ అనమాట మరి ఇంత ఎమ్మి కర్రీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం రండి చిక్కుడుకాయ మసాలా కూర ప్రిపరేషన్లోకి వచ్చేస్తే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు వల్చుకోవాలండి పురుగు అవి లేకుండా చూసుకొని చక్కగా మీడియం సైజులోకి కట్ చేసేసుకోండి ఇవి నీట్గా త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి మసాలా కూరలకి ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది సో వేగిన తర్వాత ఇందాక ఒల్చుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకోండి అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో వేపుకోండి ఆ తర్వాత చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేయండి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసి మధ్య మధ్యలో లిడ్ని ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఇలా బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసే విధంగా మిక్స్ చేయాలండి ఇప్పుడు ఇక్కడ చూడండి పావు కప్పు వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ సేపు స్లో ఫ్లేమ్లో చిక్కుడుకాయలు ఫ్రై అయిపోయాయి కాబట్టి తక్కువ వాటరే వేసుకుంటున్నానండి ఇంకా లిడ్ని క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కర్రీలా పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా స్లోగా కుక్ చేసుకోవాలండి అంతే అండి ఇంకా సర్వ్ చేయటమే రైస్లోకి పుల్కాస్లోకి నా ఫేవరెట్ కాంబినేషన్ అండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో ఫీడ్బ్యాక్ చేసి చెప్పండి అలానే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు విందు విశేషం